హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈసారి బడ్జెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన అంశాలు అయితే చర్చించనున్నారు దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా మనకి లాస్ట్ లాస్ట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సంబంధించి పూర్తి స్థాయి అయితే సమీక్ష జరగలేదు మీకు దానికి సంబంధించి ఇప్పుడు జరగనున్న అవకాశాలు ఉన్నాయన్నమాట పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే టాపిక్లోకి వెళ్ళిపోదాం వచ్చే నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వచ్చే నెల మూడో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది వారం నుంచి పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది కోవిడ్ నైన్టీన్ వేవ్ ప్రభావాన్ని బట్టి వచ్చే వారంలో చర్చించి ఈ సమావేశం ప్రారంభం తేదీని దినాలను ఖరారు చేసే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి కోవిడ్ కారణంగా బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం వల్ల వచ్చే నెలలో జరిగే వర్షాకాల సమావేశాల్లో వీలైనంత ఎక్కువ రోజులు జరపాలనే అభిప్రాయం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందుకు దారితీసిన పరిణామాలను గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని అధికార వైకాపా సీనియర్ నేత ఒకరు తెలపడం జరిగింది కేంద్రం సూచించిన సవరణలను పూర్తి చేసి దిశ బిల్లును మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం సో ఈసారి అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి వచ్చే నెల మూడో వారంలో అంటే సెప్టెంబర్ ఇరవై నుంచి ఈ సమావేశాలు అయితే స్టార్ట్ కానున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి